వెల్కమ్ టు డిటెన్స్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో విశాఖ ఉక్కుపై వాస్తవాలను రాష్ట్ర వైసీపీ నాయకులు వడిశెట్టి నారాయణ రెడ్డి మీడియాకు వివరించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. మీ వడిశెట్టి నారాయణ రెడ్డి. ఈరోజు భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒక దుర్భిక్షాన్ని చూసే పరిస్థితి తీసుకొచ్చే ప్రభుత్వాలన్నీ కలిపి ఏ రోజైతే 1991వ సంవత్సరంలో ఆర్థిక సంస్కరణని పివి నరసింహారావు గారు ప్రవేశపెట్టారో ఆ ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టినప్పుడు ఆ డంకెల్ ప్రతిపాదనని వ్యతిరేకించిన అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీగా మారి ఏ నూతన ఆర్థిక సంస్కరణను వ్యతిరేకించిందో ఆ నూతన ఆర్థిక సంస్కరణను ఇంకా యాగవంతమై యాగవంతం చేసి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈరోజు భారతదేశంలో కనబడుతూ ఉంది. అందులో భాగంగా 1965వ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకమంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రజానీకమంతా కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప ప్రభుత్వ రంగ సంస్థ రావాలి, ఆ ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆ రోజుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనేక మంది దగ్గరకు 32 మంది ప్రజల బలిదానం చేస్తే విశాఖ ఉక్కు ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఈ నినాదం ఊరు 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 వాడ వాడ పల్లె పల్లెన ప్రతి చోట ప్రతిబింబించింది. ఆ ప్రతిబింబించడం వల్లే ఆ ఆకాంక్ష మేరకు ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు అనేది వచ్చింది. ఈ విశాఖ ఉక్కు కూడా దగ్గర దగ్గరికి 2004వ సంవత్సరం వరకు లాభాల్లోనే ఈ విశాఖ ఉక్కు రావడం జరిగింది. కానీ ఈరోజు విశాఖ ఉక్కుని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని మనం ఆలోచించినట్లయితే అసలు విశాఖ ఉక్కు నష్టాల్లో రావడానికి దాని యొక్క మూలాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఒకటి విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైన్స్ అంటే సొంత గనులు లేకపోవడం. భారతదేశంలోని చిన్న చితక ప్రైవేట్ ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలు అన్నిటికీ కూడా ఈ యొక్క సొంత గనులను మంజూరు చేసిన భారత ప్రభుత్వం అదే ప్రభుత్వ రంగ సంస్థ అవి అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో లాభాలు వస్తున్న ఈ ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు క్యాప్టివ్ మైన్స్ అంటే సొంత గనులను ఎందుకు కేటాయిస్తలేదో ఆ యొక్క చిదంబర రహస్యం ఆ ప్రభుత్వానికే తెలియాలి. సాధారణంగా ఏదైతే క్యాప్టివ్ మైన్స్ ఉన్న ఈ ప్రైవేట్ సంస్థలకి ఆ ఇనుప రజును మనం ఏదైతే ఇనుప రజును ఉందో దాన్ని ఫ్యాక్టరీకి తెచ్చేటప్పటికి 1000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అదే విశాఖ ఉక్కు యొక్క ఆ యొక్క ఒక టన్ను తేవడానికి అదే ఇనుప రజును తేవడానికి 3000 రూపాయలు అవుతూ ఉంది. అంటే ఒక విధంగా క్యాప్టివ్ మైన్స్ని కేటాయించకపోవడం వల్లే ఈరోజు విశాఖ ఉక్కు అనేది నష్టాల్లోకి పోతుంది అనేది మేధావులు విద్యులందరూ కూడా తెలుసుకోవాలి. దీంట్లో పూర్తిగా పూర్తిగా వైఫల్యం ప్రభుత్వాలే వైఫల్యం చెందాయి. ఈ విశాఖ ఉక్కు అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తున్నారు, రైల్వేలు ప్రైవేటీకరణ చేస్తున్నారు, అందులో భాగంగానే ఈరోజు విశాఖ ఉక్కు అనే దాన్ని కూడా ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. దాన్ని పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఒక మంచి నమూనాతో విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయడం జరిగింది. ఏదైతే విశాఖ ఉక్కుకు అప్పు ఉందో ఆ అప్పును మూలధనంగా మార్చేయమని ఒకటి, రెండోది లేకపోతే ఈక్విటీ షేర్ని షేర్ మార్కెట్లకు పంపించి మనం ప్రజల దగ్గర నుంచి షేర్ మార్కెట్ ద్వారా డబ్బులను రాబట్టినట్లయితే ఖచ్చితంగా విశాఖ ఉక్కు నడపొచ్చని ఒక అద్భుతమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ విశాఖ ఉక్కుని లాభాల బాటలో ప్రయాణించేయడానికి అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవలసిన అవసరం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయించడానికి ముందుకొచ్చింది. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ సో ఖచ్చితంగా మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖ ఉక్కు మీద ఏ పాలసీని అయితే కలిగి ఉన్నారో ఆ పాలసీని కేంద్ర ప్రభుత్వం కూడా బలపరిచినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల 25 లక్షల మంది ప్రజానికి ఆకాంక్షను
కేంద్ర ప్రభుత్వం నెరవేర్చినట్టు ఉంటదని కూడా నేను అభిప్రాయపడుతూ ఉన్నా. అంతేకాకుండా ఏదైతే విశాఖ ఉక్కు ఉందో ఆ విశాఖ ఉక్కుకి 19700 ఎకరాల భూమి ఉంది. దగ్గర 19700 ఎకరాల భూమి అంటే చాలా ఎక్కువ భూమి ఉంది. ఆ భూమి దాని విలువ ఈ రోజుని లక్ష కోట్లు దాటి ఉంటుంది. మరి అలాంటి లక్ష కోట్లు విలువ కలిగిన భూమి కలిగిన ఆ విశాఖ ఉక్కుని ఎందుకు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అనేది ఇప్పటికీ కూడా అది అంతుచిక్కని ప్రశ్నగానే మనం మిగిలిపోతూ ఉంది. కాబట్టి నిన్న మొన్న 4-5 రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నా, మీడియాలో చూస్తూ ఉన్నా, ఈ పచ్చ మీడియాలో చూస్తూ ఉంటే ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేస్తుంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు, గగ్గోలు పెట్టేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు గారు చేస్తున్నాడు. అసలు చంద్రబాబు నాయుడికి మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు. విశాఖ ఉక్కు అనేది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కూడా అనేంత ఇంగిత జ్ఞానం తెలియని ఈ వ్యక్తి దగ్గరకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం ముఖ్యమంత్రి ఎలా చేశారో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని భుజాలు వేసుకుని బాకా ఊతున్న ఆ యొక్క ఇల్లో మీడియా సోదరులకు కూడా బుద్ధి ఉండాలని నేను అనుకుంటూ ఉన్నా. ఏది ఏమైనా సరే అసలు ఈ రోజున విశాఖ ఉక్కు అనే దాన్ని నిలబెట్టడం కోసం మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. 1999 నుంచి 2004 రెండో విడత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నప్పుడు భారతదేశం అంతా కూడా 84 ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తే భారతదేశం అంతా కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు 54 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేశాడు. దీన్ని బట్టి ప్రైవేటీకరణ అనే దానికి ఎంత సానుకూలమైన వాడో, ప్రైవేటీకరణ అనేది నారా చంద్రబాబు నాయుడు యొక్క మానస పుత్రిక. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు అనేవాడు ప్రభుత్వ రంగ సంస్థల్ని, పేద ప్రజల్ని అంటే అసలు అతనికి అసలు ఎట్టి సమయంలో కూడా వాడి పట్ల అతనికి ఎప్పుడు సవతి తల్లి ప్రేమ తప్ప ఏ రోజు నిజంగా ప్రేమించే గుణం ఉండదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా బడుగు, బలహీన, ఎస్సీ షెడ్యూల్ కులాలు, ఎస్టీ కులాలు, ఈ యొక్క పేదరికంలో ఉన్న అగ్ర కులాలు అందరూ వాళ్ళంటే చాలా చిన్న చూపు, చీదరణతో చూసే దాని యొక్క నారా చంద్రబాబు నాయుడు గారిది. ఏదేమైనా నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు మాట చెప్తూ ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నప్పుడు దాన్ని ఆటంకపరచడానికి, అడ్డు తగలడానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కృతనిశ్చయంతో ఉన్నారు. దీని మీద మా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు 20వ తారీఖున పాదయాత్ర కూడా చేస్తూ ఉన్నారు. మీకేమైనా ఉత్తరాంధ్ర పట్ల కానీ, ఆంధ్రప్రదేశ్ పట్ల కానీ మక్కువ ఉండి ప్రేమ ఉన్నట్లయితే దానికి కూడా సంఘీభావం చెప్పి ఆ పాదయాత్రలో మీరు కూడా ఎక్కడ నడవండి, నడిస్తే మీకు కూడా ఎంతో కొంత ప్రజల పట్ల, ప్రజల్లో మీకు కూడా కొంత సానుభూతి వస్తుంది. అంతే తప్ప ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేసి పేదవారికి, బడుగు బలహీన వర్గానికి, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకమైన పనులు మీరు చేస్తూ ఉంటే చివరికి మీ పార్టీ ఉనికినే కోల్పోయి అసలు రాజకీయ ముఖ చిత్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంతర్లీనమైపోద్దని మీకు తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ ఎన్టీ రామారావు గారు ఎంతో ఆశతో, ఆశయంతో పెట్టిన తెలుగుదేశం పార్టీని కొన ఊపిరితో ఉంది. ఇప్పుడు ఆ కొన రూపుని కూడా పీకు నొక్కేసి చంపేయొద్దని నారా చంద్రబాబు నాయుడు గారికి హితవు పలుకుతూ ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ మీద కూడా ఈ గౌరవ మోడీ గారు కూడా సరియైన నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్కి సమున్నత స్థానం కల్పించవలసిందిగా ప్రార్థిస్తూ విరమించుకున్నాను. మీ నారాయణ.